ఈకో ఫ్రెండ్లీ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రమాదాల నివారణకు ప్రాధాన్యత కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందని రాష్ట టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం చార్మినార్ వద్ద బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. రాష్టంలో టూరిజంను అభివృద్ది పరిచి పర్యాటకులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోని అన్ని చిన్న చిన్న దేశాలు సైతం టూరిజంలో ఆర్థికంగా బలపడుతున్నాయి. మన రాష్ట్రానికి వారసత్వ చారిత్రాత్మక ఈకో ఫ్రెండ్లీ టూరిజం ప్రాంతాలుగా మలుస్తూ తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భాగంగా జయభారతి గారు, కలీం గారు, మేజర్ కలీం గారు, సందీప్ గారు, శాంతి గారు, ముస్లి గారు, శుభజిత్ గారు, సదాశివ రెడ్డి గారు, సిఐ కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. 50-60-70 దేశాలు బైక్ మీద వెళ్ళినటువంటి బైక్ రైడర్స్ ఈరోజు టూరిజం ప్రమోషన్ భాగంగా చార్మినార్ నుంచి మయూరి, వార్క్, మహబూబ్నగర్ మరి ఇతర ప్రాంతాలను పర్యటించి బైక్ రైడర్స్ కు ఎంకరేజ్ చేయడము, హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా నడపడం, హెల్మెట్ ప్రాధాన్యత, దాంతోపాటు చారిత్రాత్మకమైనటువంటి మన సంపదను తెలియజేయడం టూరిజం ప్రమోషన్ల భాగంగా మరి మురళి గారు ఇంకా చాలా మంది కూడా బైక్ రైడర్స్ అందరు కూడా ఈరోజు ఇక్కడ నుంచి చార్మినార్ నుంచే స్టార్ట్ చేయాలి మనం జరిగింది. మరి చార్మినార్ టు మయూర్ పార్క్ వరకు ఈరోజు అందరు వెళ్ళి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి అని ఒక మంచి సందేశం ఇవ్వడం, బైక్ రైడర్స్ ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పడం, చారిత్రమైనటువంటి మన ప్రాంతాలను మనం ప్రమోట్ చేసుకోవడం, దేశంలో భారతదేశంలో ఎక్కడైనటువంటి చారిత్రక కట్టడాలు మన తెలంగాణలో ఉన్నాయి, టూరిజంకు ఎంతో అనువైనటువంటి ప్రాంతం ఇది. ఇతర దేశస్తులు హైదరాబాద్ వచ్చిన తర్వాత, తెలంగాణలో పర్యటించిన తర్వాత మానవుడు పుట్టినప్పటి నుంచి ఆనవా